జ్యోతి అక్క చెల్లెమ్మల ఖాతాలు ఖాళీ అంటూ గృహ హక్కుకు పొదుపు సొమ్ము నేరుగా రంగంలోకి అధికారులు పేద లబ్ధిదారులపై రకరకాల ఉచ్చులు డ్వాక్రా గ్రూపుల పొదుపులోంచి రుణాలు ఒత్తిడి తెచ్చి లీడర్లతో బ్యాంకుల తీర్మానాలు అలా తెచ్చిన అప్పు సొమ్ము ఓటీఎస్కు జమ అనంతరం ఒక్కో బ్రాంచ్ నుంచి 20 లక్షలు సంఘాల్లో సభ్యత్వం లేకుంటే మరో మార్గం నేరుగా వడ్డీ వ్యాపారులతో రుణం పథకాల్లో మినహాయించుకునేలా ఏర్పాటు గుంటూరులో మళ్లీ కాల్మనీ దందా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఓటీఎస్ మేళ ఒక పథకాన్ని ఎంత దుర్మార్గంగా అంటే ఇప్పుడు మొన్న రేషను అదంతా నాశనం ఇంకేముంది జనాలు వద్దంటున్నారు చేత్కరిస్తున్నారు తిడుతున్నారు ఎవడో గొట్టంగాళ్ళు ఒక ఇద్దరు మాట్లాడితే దాన్ని పట్టుకొచ్చేసేసి లేదా వీళ్ళే మాట్లాడించేసేసి వేస్తారు దాన్ని వైరల్ చేస్తారు ఇవాళ రేషన్ వెహికల్స్ ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నాయా లేదా అలాగే ఇళ్ళ దగ్గరికి వాలంటీర్లు వస్తుంటే మహిళల్ని ఇల్లు తలుపు కొడుతున్నారంటారు అంటే ఒక పథకం పబ్లిక్ దగ్గరికి వెళ్తుంటే ఆ పథకం చెడ్డదైతే జగన్ తింటా అనుకో లేకపోతే కనుక ప్రభుత్వం డబ్బులు మింగడానికో చేస్తుంటే ఖచ్చితంగా తప్పుబట్టచ్చు ఇక్కడ ఓటీఎస్ మేము వస్తే ఇస్తాం 5 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదు ఇళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఓటీఎస్ డబ్బులు కట్టకుండా చేయొచ్చు ఏంటి అక్కడ సంగతి అసలు సంగతి ఇప్పుడు రాజీవ్ గురు కల్ప ఇళ్ళు ఉన్నాయి ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి వీటికి ఇల్లు తీసుకున్నటువంటి సందర్భంలో కొంత లోన్ ఉంటుంది అది ఇంతని తీర్చాలి నెలకి ఇప్పుడు ఆ డబ్బులు తీర్చేటువంటి దాన్ని తీర్చడం మానేశారు చాలామంది దానివల్ల వాళ్ళకి ఆ హక్కు రావట్లేదు ఇప్పుడు దాన్ని మొత్తం తీర్చమని కాకుండా కొంతమంది ఎంతైతే ఉందో అందులో 10,000 రూపాయలు కట్టమంటుంది 1 టైం సెటిల్మెంట్ అంటే అప్పు ఎగ్గొట్టినటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి మినహాయం తద్వారా వాళ్ళకి శాశ్వత హక్కు వస్తుంది అప్పేమీ లేనటువంటి వాళ్ళకి 10,000 లోపు అప్పు ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఉంటే అప్పే అంతే కట్టమంటున్నారు అప్పు లేని వాళ్ళకి కాదు ఇది మామూలుగా ఇంతకుముందు మనం కూడా అనుకున్నాం మధ్యతరగతి ఇట్లాంటి వాళ్ళకి నువ్వెవడో ఇవ్వడానికి ఏమైనా శాశ్వత హక్కుని ఇది ఓన్లీ ఇలాంటివి ఏవైతే అంతకుముందు ఫ్రీ ఇళ్ల కింద తీసుకున్నారు ఫ్రీ ఇళ్లకు కూడా అప్పు ఉండదు రాజీవ్ గురకాల్పాకు ఉండదు ఇందిరమ్మకు ఉండదు ప్రతిదానికి కూడా 10,000, 15,000 అట్లాగా దాంట్లో పెడతారు ఇప్పుడు టిట్కో ఇళ్ళకి పెట్టలేదు అట్లాగా టిట్కో ఇళ్ళకైతే తీసేశారు వీటికి కూడా ఆ డబ్బులు కట్టచ్చు కదా అనేటువంటిది మాదం అయితే ఇక్కడ టిట్కో ఇళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా ఎల్ఐజీకి మాత్రమే అక్కడ ఇల్లు చెప్పుకొచ్చింది ఇక్కడ దీంట్లో ఏమవుతుంది ఈ అమౌంట్కి సంబంధించినటువంటిది వాళ్ళకి ఇస్తే వాళ్ళకి శాశ్వతం అవుతుంది వాస్తవంగా 100కి 90 ఇళ్ళు ఆల్రెడీ అమ్మేసుకున్నారు కొన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి సొంతమవుతుంది లేదు వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళకి రేపొద్దున రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది దాంట్లో లోపం ఉంటే ఎదుగో వీళ్ళు కట్టలేనటువంటి వాళ్ళు కాబట్టి చేయండి ఇప్పుడు నిన్నటిదాకా ఏంటి పనిచేస్తున్నారు ఏది ఏది ఇస్తున్నా సరే ఇప్పుడు 10,000 ఇస్తాడా 15,000 ఇస్తాడా ఇప్పుడు 10,000 కూడా కట్టలేరంటారు మరి అప్పుడు 10,000 కూడా కట్టలేనటువంటి వాళ్ళకి 15,000 ఇస్తే గొప్పేగా అప్పుడు ఫ్రీగా ఇచ్చినటువంటిది అప్పుడేమో ఉచితంగా పనిచేశారు ఇప్పుడు ఎందుకు ఉచితంగా ఇవ్వవు మేము వస్తే మళ్ళీ ఉచితంగా ఇస్తాం ఇక్కడ పోయి మేము వస్తే ఉచితంగా ఇవ్వమంటారా ఇల్లు లేదే అసలు ఎంత విషప్రచారం అంటే లేదు కట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారు ఒక ఊళ్ళో 10,000 రూపాయలు కట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇంటి యజమాని వాళ్ళు అక్కడ ఇవాళ రోజున 10,000 రూపాయలు కట్టి సొంతం చేసుకో అది కూడా ఏది ఎగ్గొట్టిన అప్పుని క్లియర్ చేసుకోవడం 30,000 ఉండు 20,000 ఉండు 40,000 ఉండు దాన్ని క్లియర్ చేసుకుంటుంటే క్లియర్ చేయనీయకుండా వాళ్ళని రెచ్చగొట్టడం ఇంతకుముందు రైతులు మీరేం అప్పులు కట్టద్దు మేము వచ్చి కడతాం డ్వాక్రా మహిళలు మీరేం అప్పులు కట్టద్దు మేము వచ్చి కడతాం కట్టారా క్రిందటిసారి తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత ఆ వడ్డీనే అసలు అప్పుతో సమానం అయిన తర్వాత అందులో ఎంత కట్టారు అప్పుడు రైతు రుణమాఫీను డ్వాక్రా రుణమాఫీ ఏమైంది అప్పుడు అప్పుడే వార్త రాయలా ఇప్పుడు వచ్చేటప్పటికి ఇస్తూ ఉండగానే వెంటాడటం ఓ పక్కన పర్ఫెక్ట్గా పబ్లిక్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటే కన్ఫ్యూజ్ చేసి పడేయడం గందరగోళపరిచేయడం పబ్లిక్ని వాళ్ళని భయపెట్టడం అందరూ అర్జెంటుగా పొదుపు ఖాతాలోంచి 10,000 తీసేస్తే పొదుపు ఖాతా అంతా ఖాళీ అయిపోతుందా ఇంతకుముందు పొదుపు ఖాతాలో ఉన్నటువంటి వాళ్ళకి మరి అప్పుడు మీరు అప్పులు చెల్లించొద్దంటే ఆ తర్వాత వడ్డీలు ప్రభుత్వం కట్టిందా వాళ్ళకి ఎవరికన్నా డ్వాక్రా మహిళలకి అయి లేదు అప్పుడు రాయలే మనం ఇంత అంటే వార్తల పరంగా ప్రజలకి పనికొచ్చే వాటిని కూడా ప్రజలకు అందనీయకుండా నోటి దగ్గరకు వచ్చే ముద్దని లాగవతల పడేసేటువంటి దౌర్భాగ్యం అయితే నడుస్తుంది ఇకపోతే